కమిటీ రిపోర్ట్ వచ్చింది ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు కమిటీ రిపోర్ట్ రాకముందే మూడు కాకపోతే 30 పెట్టుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఈ కమిటీ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అదంతా రాంగ్ అండి. ఫస్ట్ నుంచే వీళ్ళు అనౌన్స్ చేసేసారు మా రాజధానిని మాకు కావాలి, మేమందరం అదే కోరుకుంటున్నాము. మూడు రాజధానులు కావాలని వాళ్ళు కోరుకుంటే మాకు ముగ్గురు ముఖ్యమంత్రులు కావాలి. ముగ్గురిని పెట్టండి, ఇప్పుడు మేమందరం అదే కోరుకుంటున్నాం. వీళ్ళ వల్ల చేత కాకపోతే ముగ్గురిని పెట్టమనండి, ముగ్గురు పరిపాలన ఇస్తారు. మా పొలాలు మాకు కావాలి, వీళ్ళు కానీ ఇవ్వకపోతే మా రాజధాని. మేమందరం కోరుకునేది రాజధాని కావాలనే మా పొలాలు మేము ఇచ్చాం. నేను వచ్చి 16 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నేను వేరే ఊరు నుంచి వచ్చి నా పొలం ఇచ్చేసాను. నేను ఇచ్చిన తర్వాత ఒక నమ్మకం మీద ఉన్నా ఇప్పటి వరకు. నేను తర్వాత అన్న మనకి భవిష్యత్తు ఉంటుంది నా పిల్లలు, కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అట్లా పక్కన పడేసి దాన్ని ఎందుకు పనికి రాకుండా చేశారు. ఇప్పుడు ఎవరు పొలాలు వాళ్ళకి ఇస్తాను అంటున్నారు కదా, వీళ్ళు ఎలా ఇస్తారు? ఎలా తీసుకుంటాం? మాకు చేతగా అది ఎందుకు పనికిరాని పొలాలు మేము ఇప్పుడు ఏం చేసుకుంటాం? వీళ్ళు మాత్రం మా రాజధాని మాకు ఇవ్వాల్సిందే, మేము అదే కోరుకుంటున్నాం. వీళ్ళ వల్ల చేత కాకపోతే మాకు ముగ్గురు ముఖ్యమంత్రులు పెట్టండి, గవర్నమెంట్ని మేము ఇదే కోరుకుంటున్నాం. వీళ్ళకి చేత కాకపోతే మీ ముగ్గురు ముఖ్యమంత్రులు మేము ఎట్లా కోరుకుంటున్నాము, వాళ్ళు ఎట్లా రాజధాని కావాలనుకుంటున్నాం, మీ ముగ్గురు కావాలనుకుంటున్నాం. ఇది చేతనైనట్టు వాళ్ళు చేయాలి. అసలు రాజధాని అనేది ఒక సామాజిక వర్గానికి మేలు చేయడానికి ఇక్కడ పెట్టారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానిపైన మీరేమంటారు? లేదండి, అదంతా ఒక సమాజం ఎట్లాగండి, అది జరగని పనులు అవన్నీ అంతా వీళ్ళు కావాలని ముట్టించి. అందరు కులాలు ఉన్నామండి ఇక్కడ, అందరం ఇచ్చాము, అందరు పొలాలు ఇచ్చాము. అప్పుడు అడగలేదు కదా వాళ్ళు, కావాలని అప్పుడు అడిగారు కదా వాళ్ళు కూడా. ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు, ఆయన కావాలన్నప్పుడు ఈయన కూడా ఓకే అన్నాడు కదా, ఓకే అంటేనే కదా ఇచ్చారు. లేకపోతే అప్పుడే వాళ్ళు అభ్యంతరం చెప్పేవాళ్ళు కదా, మేము కూడా అప్పుడు ఇచ్చేవాళ్ళం కాదు కదా, మళ్ళీ చెప్పలేదు కదా. మరి ఇప్పుడు వచ్చేసి సడన్గా ఇలా అంటే మేమేమైపోవాలి? మా పిల్లల భవిష్యత్తు ఏంటి ఇవాళ? అది మేము కోరుకుంటున్నాం. ఈరోజు తమ్మినేని సీతారాం గారు మాట్లాడతా, అమరావతి రాజధానిలో వెళ్తుంటే రాజస్థాన్ ఎడారిలో వెళ్ళినట్టుందని చెప్పి మాట్లాడుతున్నారు. దానిపై ఆయన మళ్ళీ ఒకసారి రామనండి, ఎట్లా ఎడారి ఆయన డెవలప్ చేయమనండి. వచ్చి డెవలప్ అయిపోతే ఆయన ఇల్లు కూడా అలాగే ఉంటుంది. లైట్లు వేసుకోకుండా ఇంట్లో ఉంటే ఆయన ఇల్లు కూడా అలాగే ఉంటుంది ఎడారిలా అని. ఆయన వచ్చి డెవలప్ చేయాలి ఇక్కడ. డెవలప్ చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. ఇదివరకు హైదరాబాద్ ఎలా ఉండేది? రాజధాని కాకముందులా హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు డెవలప్ చేయడానికి మొదలు పెట్టినప్పుడు ఎలా ఉందండి అదంతా ఏరియా? డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంటుంది. తర్వాత కూడా వీళ్ళు కూడా డెవలప్ చేస్తే ఏంటి ఎడారి కాదు, దానికి బాబులాగా ఉంటాయి ఇప్పుడు. అది థ్యాంక్ యూ అమ్మా.